గోపూజ కార్యక్రమాలు చేసిన గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న సకల సంపదలు లక్ష్మీదేవి అందిస్తుందని తూర్పు గోదావరి జిల్లా తుని సచ్చిదానంద తపోవనం ఆశ్రమ పీఠాధిపతులు సరస్వతి స్వామీజీ అన్నారు. కార్తీక పాడ్యమి పర్వదినం సందర్భంగా ఆశ్రమంలో గోవర్ధన పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆశ్రమంలో గల వందలాది గోవులకు ప్రత్యేక కుంకుమ పసుపు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నైవేద్యాలు సమర్పించారు. ఆశ్రమంలో గల ప్రతి గోవుకు స్వామివారి స్వయంగా ప్రసాదం అందజేసి ఆధ్యాత్మిక సేవలో పాలు పంచుకున్నారు. అశేష భక్తజన సందోహం మధ్య జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పీఠాధిపతులు మాట్లాడుతూ ఈ సృష్టిలో శ్రేష్టమైనది గోవు అని, గోమాత ఎక్కడ కనిపించినా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆరాధించాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో ఖచ్చితంగా గోశాలను సందర్శించడం ద్వారా ఆ పరదేవత అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో గల శివాలయంలో స్వామివారి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈశ్వరునికి ప్రత్యేక హారతులు అందజేశారు. గోక్షీరము, గోహితము, గోధతి అనగా పేరు. అట్లాంటి యజ్ఞ సాధనమైనటువంటివన్నీ ఇస్తూ మనకి వ్యవసాయానికి మనుగడకి మూలమై ఉన్నటువంటి ఆ గోమాతని వృషభాన్ని ఈరోజు విశేషంగా ఆరాధన చేశాం. గోవర్ధన పూజ అని కృష్ణ పరమాత్మ అనేక లీలల్లో గోవర్ధన లీల చాలా అద్భుతమైనటువంటి లీల. అది మనకెవరైతే నిత్యము ఉపకరిస్తూ సన్నిహితంగా ఉంటారో వారిని ప్రధానముగా గౌరవించవలే అని చెప్పినటువంటి ఒక తాత్పర్యం. ఇంద్రుణ్ణి ఉద్దేశించి యాగము నచ్చాలని చెప్పి వచ్చేటువంటి ఆచారంలో ఉంటే, వాటికి సిద్ధం చేస్తూ ఉంటే వాటినన్నింటినీ కూడా అలా కాదు, మనకు నిత్యము మన గోవులకు మన గోపాలులకు అందరికీ కూడా ఆ గోవర్ధనుడే కదా మనకి రక్షగా ఉన్నాడు, ఆ గోవర్ధనుడు మనకు కావలసిన వనరులన్నీ కూడా సమకూరుస్తున్నాడని ఆ గోవర్ధనునికి విశేషంగా ఆరాధన చెప్పారు. దాన్ని భంగపరుద్దామని ఇంద్రుడు అనేక విధములుగా ప్రయత్నించినా అది కుదరక ఆకునికి ఆ ఇంద్రుడే కృష్ణ పరమాత్మని శరణబుద్ధి కామధేనువుని తీసుకొచ్చి ఆ కృష్ణ పరమాత్మకి గోవింద అనేటువంటి నామంతో పట్టాభిషేకం చేసి అద్భుతమైనటువంటి నాకు నువ్వే సర్వస్వము అని శరణాగతి పొందినటువంటి అట్టి ఆ గోవర్ధన గిరి కృష్ణ పరమాత్మ స్వరూపమే. గోవర్ధన గిరిధారి అయినటువంటి కృష్ణ పరమాత్మని గోవర్ధన గిరిని ఈరోజు విశేషంగా ఆరాధించాలి. అందుకు గోవర్ధన గిరి శిల ఇక్కడ ఉన్నది. శిల లేని ప్రత్యక్షంగా ఉంటే సరే, లేకపోతే ఏం చేయాలి అంటే గోమయముతో కూడా గోవర్ధన గిరి తయారు చేసి పూజించాలి. గోమయం కూడా దొరకకపోతే ఏం చేయాలి, అన్న రాసి పెట్టి గోవర్ధనుడుగా భావించి పూజించాలని చెప్పబడి ఉంది. ఆ సంప్రదాయాలను అనుసరించి సచ్చిదానంద తపోవనంలో ఈరోజు విశేషముగా గోపూజ, గోవర్ధన గిరి పూజ, గిరిధారి పూజ ఈరోజు సెలిపి ఈ కార్యక్రమం చేత అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది కార్తీక మాసం అనేటప్పటికీ సోమవారం చాలా విశేషం. సోమవారం అంటే ఆ పరమేశ్వరుడు యొక్క అత్యంత ప్రియమైనటువంటి వారు సహ ఉమా ఉమాదేవితో కూడినటువంటి ఈశ్వరుడు వారు. ఈరోజు పరమేశ్వరుని ఉద్దేశించి ఉపవాస దీక్ష చేసి ఆ శివుణ్ణి ఆరాధన చేసి శివకథలను విన్నట్లయితే చాలా విశేషం. శివ 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 అంటున్నామంటే శివరేనా అంటే కాదు, ఈ మాసము శివకేశవులకి అభేదత్వాన్ని ప్రతిపాదించే అద్వయమైన మాసం. శివుడు అని ఎక్కడైతే ప్రతిపాదింపబడుతుందో పురాణాల్లో అక్కడ విష్ణువు ఉంటాడు, విష్ణువు ఎక్కడ ప్రతిపాదింపబడుతుందో శివుడు ఉంటాడు. ఇవాళ ఆ అభేదత్వాన్ని మనం గమనించి ఆ హరిహరుల్ని ఈ నెల ఆరాధిస్తే జనులకి కావలసిన శ్రేయస్సు కలుగుతుంది. ముఖ్యముగా ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో భగవత్ కృప తప్ప మనకి వేరేదే శరణ్యం లేదు కాబట్టి అందరూ కూడా చక్కగా నిత్యము దీపారాధన చేయండి. అందరూ కూడా ఆ భగవత్ కృపకి పాత్రులు కాగలరని ఆశీర్వదిస్తున్నారు.